హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కౌంచ్ వృక్షం ఏదైతే ఉందో, ఆ వృక్షం అంటే చిన్నగా మొక్క నుంచి పెద్దగా ఎదుగుతూ ఉంటుంది. సో అలాంటి కౌంజ్ వృక్షానికి సంబంధించి అన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా జంగ్లీ కౌంచ్ అనే ఈ యొక్క మొక్క చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క నిజానికి అడవులలో దొరుకుతుంది, పొలాల వద్ద దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దీనికి చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అయితే ఈ ఆకులను, అంటే కౌంచ్ ఆకులను 20 ml దాకా నీళ్లు తీసుకొని బాగా మరగబెట్టాలి. అలా మరగబెట్టి ఆ నీటిని మెల్లిగా సేవించినట్లయితే కడుపులోకి సంబంధించి, అంటే ఉదర సంబంధిత వికారాలన్నీ క్లియర్ అవుతాయి. సో 3-3 చెంచాలు ఆ విధంగా తీసుకున్నట్లయితే కడుపులో ఉన్న వికారం అంతా క్లియర్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, తర్వాత డైజెషన్ సమస్య తీరుతుంది, మరోవైపు ఆకలి పెరుగుతుంది. ఈ గింజలు కొంచెం చక్కిలి గింతలు పెట్టిస్తాయి, అంటే బాగా దురద పెట్టిస్తాయి కాబట్టి వీటిని డైరెక్ట్గా మీరు ముట్టుకోవడం కరెక్ట్ కాదు. వీటిని ఏ గ్లౌజ్లో ఏదైనా తొడుక్కొని ఈ గింజల్ని తీసి వాటిని మళ్ళీ కడగడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కిడ్నీ రిలేటెడ్ స్టోన్స్ అన్నిటినీ కూడా ఈ క్లియర్ చేస్తూ ఉంటాయి. మరోవైపు ఈ ఆకులను లేదా వేర్లను బాగా మరగబెట్టి వాటితోటి యోనిని కనుక రెగ్యులర్గా కడుక్కున్నట్లయితే ఆడవాళ్లకు యోని వదులుగా ఉండకుండా కాస్త బిగువుగా తయారవుతూ ఉంటుంది. మరోవైపు ఆడవాళ్లకు సంబంధించిన సమస్య, ముఖ్యంగా లుకేరియా కావచ్చు, అంటే వైట్ డిశ్చార్జ్ అనే సమస్య ఒకటి ఉంటుంది, అదైనా కావచ్చు, 1-2 గ్రామ్స్ సీడ్ పౌడర్, అంటే ఈ గింజను పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని నీళ్లలో కలిపి కనుక సేవించినట్లయితే ఖచ్చితంగా వైట్ డిశ్చార్జ్ కూడా తగ్గిపోతుంది. మరోవైపు పక్షవాతం కొంతమందిని బాగా జీవితంలో ఇబ్బంది పెడుతుంది, అలాంటి వాళ్ళకు కూడా పక్షవాతం నుంచి దూరం చేస్తుంది ఈ యొక్క కౌంజ్ మొక్క. మినుములు తీసుకోవాలి, ఆ తర్వాత కౌంజ్ గింజలు కొన్ని తీసుకొని, ఎరండ్ చెట్టు వేరు, ఆ తర్వాత బాలామూల్ వాటికి సంబంధించిన మొత్తానికి వేరు తీసుకొని కాడను తయారు చేసుకోవాలి. ఆ కాడను బాగా, అంటే మరగబెట్టి కాడ చేసుకొని అందులో కొంచెం ఇంగువ, సైంధవ లవణం తగినంత వేసుకొని దాన్ని కనుక తీసుకున్నట్లయితే రెగ్యులర్గా ఇలా చేస్తే పక్షవాతం కూడా తగ్గుతుంది అని తెలుస్తోంది. సో మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.